పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం నుండి మన దేశంలోకి మొన్న కొంతమంది ఉగ్రవాదుల్ని ప్రవేశపెట్టినటువంటి పాకిస్తాన్కి ధీటైన జవాబే ఇస్తూ వస్తుంది. మన సైన్యం ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి కీలక కమాండర్ని హతం చేయడం, మరొక కీలకమైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం, అలాగే వచ్చినటువంటి చొరబడ్డటువంటి ఉగ్రవాదుల్ని కాల్చి చంపడం ఒక ఎత్తు అయితే, అవతల ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడులు సీరియస్గానే చేస్తున్నాం. మొన్న ఆర్టిలరీ గన్స్ వాడినటువంటి సైన్యం నిన్నటికి వచ్చేటప్పటికి రాకెట్ లాంచర్లే వాడింది అన్నటువంటిది తాజాగా సమాచారం. పాక్ ఆర్మీ పోస్టులను కూడా ధ్వంసం చేశారు. పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి అంటే ఎక్కడైతే ఉగ్రవాదుల్ని ఒక చోట పెట్టి వాళ్ళ చుట్టూ మనుషులు పెట్టి వాళ్ళకి దగ్గరలో ఆర్మీ పోస్ట్ పెట్టి వాళ్ళ దగ్గరికి ఎవరూ వెళ్లకుండా, అంటే ఒకవేళ ఏదైనా జరుగుతుంటే పాక్ ఆర్మీ వచ్చేసి మా మీద అటాక్ చేస్తున్నారంటే ఎదురు అటాక్ చేయడం ద్వారా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాలనుకున్నటువంటి ఎత్తుగడ అనుసరిస్తున్నటువంటి వేళ అదే సరిహద్దులు దాటకుండా ఆల్రెడీ నిన్నైతే కనుక అక్కడ ఎలర్ట్ కూడా ప్రకటించుకున్నారు. భారత వాయు విభాగం వచ్చి దాడి చేస్తుందేమో అని చెప్పేసి ఎలర్ట్ ప్రకటించుకుని రాత్రి అంతా కూడా పూర్తి కాపలాలు కాసుకుంటూ ఉన్నారు. మొన్న రాత్రి నుంచి కూడా అక్కడ సైరన్లు కూడా మోగించుకుని పూర్తి అలర్ట్ చేసుకుని వాళ్ళ యుద్ధ విమానాలతో సిద్ధంగా ఉన్నారు. మనం వెళ్తే కనుక అటాక్ చేయడం దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం యువతల నుండినే రాకెట్ లాంచర్లతో అటాక్ చేశామన్నటువంటిది సైనిక వర్గాల నుండి అందుతున్నటువంటి సమాచారం. రాకెట్ లాంచర్ల ద్వారా డైరెక్ట్గా పోస్టుల మీదకి అటాక్ చేశారనేది. ఆర్టిలరీ గన్స్ మొన్నటిదాకా పడితే ఇప్పుడు ఆర్టిలరీ గన్స్కి అందనంత దూరాన్ని వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి రాకెట్ లాంచర్ల ద్వారా అటాక్ చేశారన్నటువంటిది తాజా సమాచారం. అదే నేపథ్యంలో ఆర్మీకి సంబంధించినటువంటి పోస్టులు ధ్వంసమైన, అట్లాగే ఉగ్రవాద శిబిరాలకు కూడా కొన్ని ధ్వంసమైన, మధ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉంటారా లేదా అనేటువంటిది ఎవరికి తెలియదు. రేపో మాపో మా ప్రజల మీదకి దాడి చేశారని ఏమన్నా కనుక పాకిస్తాన్ చెప్తే ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉగ్రవాదులు అనేది గ్రహించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటిది మన సైన్యం చెప్తున్నటువంటి మాట. ఏం జరుగుతుందో చూద్దాం.